Hi friends, na peru Fayaz. Ee roju manam next excel tutorial start chestam. So ikkada manaku insert lo table untundi, adi ela function chestado dan tarvata ikkada illustration ane group undi, dani gurinchi discuss chestam. Okay, first of all table function operate cheyadaniki insert lo manam mana table ni select chesukovali. So select ela chesukovali anedi meeku telusu, starting point dara press chesi dan tarvata shift రైట్ సైడ్ యారో ఇచ్చేస్తే ఇలా మూవ్ అవుద్ది, లెఫ్ట్ సైడ్ యారో మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుద్ది. ఓకే, సో టేబుల్లో సెలెక్ట్ చేస్తున్నాను, దాని తర్వాత ఇన్సర్ట్ ప్రెస్ చేస్తే టేబుల్ వస్తుంది. టేబుల్ క్లిక్ చేశాను. సో టేబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, టేబుల్లో మొత్తం డేటా ఏదైతే ఉందో డైమెన్షన్స్ మొత్తం టేబుల్ సెలెక్ట్ అయినట్టు ఆ మార్జిన్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ ఓకే అని ప్రెస్ చేస్తే, సో ఇక్కడ ఓకేని ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి హెడ్డింగ్స్ మారిపోతాయి. దాని తర్వాత ఇక్కడ మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ ఇక్కడ పెట్టుకుని చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో అదండి. ఇప్పుడు నెక్స్ట్ కంట్రోల్ ఆల్ జెడ్ కొట్టగానే అండు అయిపోద్ది. సో ఇన్సర్ట్ ప్రెస్ చేసి మళ్ళీ, సో టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ పిక్చర్. సో పిక్చర్ అంటే ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ఎక్సెల్ షీట్లో లేకుంటే ఎక్సెల్ ఫైల్లో ఏమైనా పిక్చర్స్ లేకుంటే ఏమైనా ఫొటోస్ యాడ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఇన్సర్ట్ పోయి ఇది పిక్చర్ అని ప్రెస్ చేస్తే ఒక ఇది వస్తుంది. సో మనకు ఎక్కడైతే పిక్చర్ ఉందో ఆ ఫోటో దగ్గర పోయి మనకు కావాల్సిన పిక్చర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐటీ ప్లస్ ఉంది, ఐటీ ప్లస్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద చేయాలన్నా పెద్ద చేసుకోవచ్చు, చిన్నది చేయాలన్నా చిన్నది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పిక్చర్ని యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఏమైనా షేప్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయనుకోండి, సో దాన్ని ఆ విధంగా రావాలంటే ఇక్కడ ప్రెస్ చేస్తే డిజైన్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ పోతే ఈ డిజైన్ వస్తుంది. ఇక్కడ ఫార్మాట్లో ఇవన్నీ వస్తాయి. సో ఇలా పోతే ఇలా వస్తాయి. సో ఇవన్నీ షేప్స్ ఇలా విధంగా వస్తాయి. ఇతర బ్రైట్నెస్, ఓకే, కంప్రెస్ పిక్చర్స్, కాంట్రాక్స్ట్. కాంట్రాక్స్ట్లో మనం ఇక్కడ ఈ వాల్యూస్ మార్చుకుంటూ పోతే ఇక్కడ వాల్యూ ఇక్కడ షేడ్స్ మార్చుకుంటూ వస్తుంది. సో రీకలరు, కలర్ ఏమైనా చేంజ్ చేయాలా, రీసెట్ పిక్చర్ చేయాలా. సో ఈ విధంగా మనం అయిపోద్ది అన్నమాట. సో నెక్స్ట్ పిక్చర్ షేప్ ఏముంది, ఏమైనా షేప్ మార్చాలా, 3D షేప్స్. సో ఈ విధంగా మనం ఏమైనా మార్చాలా అవన్నీ ఇక్కడ మనం చూసుకుని చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం షేప్స్ మార్చుకోవచ్చు. అయిపోయిందా? సో ఈ విధంగా మనం పిక్చర్ని యాడ్ చేసి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లిప్ ఆర్ట్. క్లిప్ ఆర్ట్ మీకు వర్డ్లు తెలిసి ఉంటుంది, జస్ట్ క్లిప్ ఆర్ట్ ప్రెస్ చేసి మనకున్న ఏదైతే క్లిప్ ఆర్ట్ ఇమేజెస్ ఉన్నాయో దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ షేప్స్. షేప్స్ ఉన్నాయనుకోండి, సో షేప్స్ని ఎలా చేసుకోవాలా ఏందనేది మనం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షేప్ ఉంది, మనం ఏదైనా షేప్ కావాలా, సో ఆ విధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ షేప్ని మనం తీసుకుంటాం. సో షేప్స్లో మళ్ళీ కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ షేప్ని మళ్ళీ చేంజ్ షేప్. సో కొన్ని ద్వారా కొన్ని సిచ్యువేషన్స్లో మనకు షేప్స్ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యారోస్ యూస్ చేయాలా, కొన్ని క్యాలిక్యులేషన్స్ యారోస్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని దాంట్లో కొన్ని మ్యాథమెటిక్స్, అలాగే బార్స్, బ్యానర్స్, స్టార్స్, ఆ టైప్ ఆఫ్. సో స్టార్ కావాలంటే ఇక్కడ ఉంది. సో ఆ టైప్ ఆఫ్ షేప్స్ కావాలి. సో కలర్ చేంజ్ చేసుకోండి కలరు. తర్వాత ఇక్కడ ఈ ఇక్కడ ఏమైనా షేప్స్లో మనం టైప్ చేసామనుకుంటే ఆ కలర్ చేంజ్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ టెస్ట్ ఫిల్ ఉంది, డేటా ఏమైనా టైప్ చేసాం, సో ఆ కలర్ చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అయిపోయిందా? నెక్స్ట్ ఇది. సో నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్. స్మార్ట్ ఆర్ట్ ప్రెస్ చేయండి. స్మార్ట్ ఆర్ట్ ప్రెస్ చేయగానే ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. దాంట్లో ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ మనకు సెట్ అవుద్దో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే ఇక్కడ ఆ ఇమేజ్ వస్తుంది. మనకి ఏది కావాలంటే అది ఏ టైప్ ఆఫ్ డేటా కావాలో మనకు చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ చూడండి, జస్ట్ డాస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి, డాస్ అంటే. సో తర్వాత నెక్స్ట్ సెకండ్ దాన్ని పోతున్నాను, విండోస్. సో ఇలా చేసుకోవచ్చు. మనం మిగతా ఏదైతే అవసరం లేదో అవి సెలెక్ట్ చేసుకుని మనం తీసేయచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ చేసుకోవచ్చండి.
డేటాని మనం ఇన్సర్ట్ చేసుకుని మన కావాల్సిన విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత దీంట్లో షేప్స్ ఏమైనా కావాలా, షేప్స్ మనం చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. 3D షేప్స్ ఏమైనా కావాలా అది చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ ఏమైనా కావాలా అది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు టేబుల్, పిక్చర్, క్లిప్ఆర్ట్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్ మనం ఫంక్షన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ దీన్ని చూసి ప్రాక్టికల్గా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అండి.